మీడియా మీద మీకు ఎలాంటి అభిప్రాయం? మీడియా అంటే చాలా పవిత్రమైంది, సామాన్యుడికి భరోసానిచ్చేది, చట్ట విరుద్ధమైన పనులు చేసే వాళ్ళని గజగజలాడించేది. ఇప్పుడున్న పరిస్థితిలో ఉంది మీడియా? ఇప్పుడున్న పరిస్థితి దాని భిన్నంగా ఉంది. అందరినీ అనట్లేదు, కొందరు మాత్రమే. అంటే స్టేట్ వైడ్ గా ఉండే మీడియా ఏ పార్టీకి సంబంధించి వాళ్ళు రాసుకుంటున్నారు, ప్రజలు వాళ్ళు రాసుకున్నా ఎవరు నమ్మరు. ప్రజలకు అన్నీ తెలుసు. పెరికీడు గ్రామం కాడికి వచ్చేటప్పటికి ఆ ఊరు ఊరు మొత్తం ఫీల్ అవుతున్నారు. ఒక మీడియా ప్రతినిధి తన ఇష్టానుసారం తనకు అనుకూలంగా ఒక వార్తను ప్రచురించటం ఇంతమంది బాధ కలిగిస్తుంది అనేది అతను గ్రహించాలి. తప్పు చేయకూడదు. తప్పు నేను మీడియా ముఖంగా చెప్పేది ఏంటంటే, మీడియా సోదరులకి స్టేట్ స్థాయిలో అబద్ధం ఏదో నిజం ఏదో తెలుసుకోలేం కానీ గ్రామ స్థాయిలో ప్రతిదీ తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు పెరికీడులో ఏం జరిగిందనేది పూర్తిగా నాకు తెలుసు, అందరికీ తెలుసు. పత్రికా సోదరులకు కానీ మీడియా సోదరులందరికీ నేను చెప్పేది ఏంటంటే, గ్రామ స్థాయిలో ఇటువంటి అసత్యాన్ని సత్యంగా చూపించాలనుకుంటే వాళ్ళు వాళ్ళు గొడవలు పడతారు. అటువంటిది క్రియేట్ చేయటం సంస్కారం కాదు. ఇప్పుడు అక్కడ రెండు వర్గాలు అవుతాయి. ఒక వర్గాన్ని ఎప్పుడు భుజం మీద వేసుకు రాకూడదు. ఈ పెరికీడు విషయంలో తక్షణం అతను కన్న దాన్ని నేను వెనక్కి తీసుకోవాలి. ఏదైతే తను ప్రసరించాడో అది తప్పని అతను కూడా కనుక్కొని, కనుక్కోకుండా తీసుకోవాల్సిన కనుక్కొని ప్రచురించాలి. వీళ్ళప్పుడు వాళ్ళకి జరిగిన ఇబ్బందిని ఎంతో కొంత బాధ లేకుండా ఫీల్ అవుతారు. లేకపోతే చూసిన వాళ్ళల్లా ఇక్కడ ఏదో జరుగుతుంది, ఏదేదో అయిపోయింది అన్నట్టు ఫీల్ అవుతారు. గ్రామ నాయకులు వాళ్ళు గ్రామాన్ని ఎంతో గొప్పగా అభివృద్ధి చేయాలని వాళ్ళు తపన పడుతుంటే మధ్యలో ఒక చిన్న విషయాన్ని తీసుకొచ్చి ఆ గ్రామ ప్రజల్ని పెద్దల్ని అవమానించడం సంస్కారం కాదది. రేపొద్దున వీళ్ళందరూ రోడ్డెక్కితే రేపు మీరు నలుగురిలో నవ్వులు పాలవుతారు. వీళ్ళు మీడియా అందరి ముందు అల్లరి చేస్తారంటే నేనే వద్దని చెప్పాను. ఇంకోసారి ఇట్లా ఇప్పుడు తప్పు చేయొద్దని అందరినీ ప్రాధాన్యపడుతున్నాం అనుకోండి. ఎందుకంటే సమాజ శ్రేయస్సు కోరుకునేటప్పుడు ఎవరితో గొడవ పడకూడదు. వాళ్ళు కూడా తెలుసుకుని ఇంకోసారి అటువంటి తప్పు చేయకూడదని నేను కోరుతున్నాను. మీడియా చట్ట విరుద్ధమైన పనులు చేయటం సంస్కారం కాదు. వ్యక్తిగత స్వార్థాలకి ఇష్టానుసారం మనకు మీడియా ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు అబద్ధాన్ని నిజాన్ని అబద్ధం చేయకూడదు. ఇవాళ మీడియా అంటే నమ్మకం పోయే స్థితిలో ఉన్నారు. ప్రజల్ని కన్ఫ్యూజ్ క్రియేట్ చేసి వ్యక్తిగత స్వార్థాలని గడుపుకోవడం అనేది మంచి పని కాదు. ఇదే ఇప్పుడు చూడండి, ఒక ఇప్పుడు పెరికీడు సర్పంచ్ విషయంలో వచ్చేటప్పటికి మీడియా ఆయన వ్యక్తిగత ఆలోచనతో లేనిది ఉన్నట్టు క్రియేట్ చేశాడు. ఆయన ఆ అమ్మాయి మీద 12 మంది కంప్లైంట్ చేస్తే దాన్ని వేయలేదు, దాంతోపాటు ఎండిఓ గారికి కంప్లైంట్ చేస్తే అది వేయలేదు. తన ఇష్టానుసారం పూర్తిగా తెలుసుకుని చేయాలి.